రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్లో రైజర్స్ హైదరాబాద్ బోణి కొట్టింది గెలిచే లో ఓడిన ఎస్సార్హెచ్ టీం నిన్నటి మ్యాచ్ అన్ని విభాగాల్లో రాణించి హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది పంజాబ్తో జరిగిన నాలుగో మ్యాచ్లో బౌలింగ్ అటాక్తో పంజాబ్ కింగ్స్ను తక్కువ స్కోర్కే పరిమితం చేసి ఛేజింగ్లో బేర్స్టో వార్నర్ విలియమ్సన్ ఆచితూచి ఆడటంతో సన్ రైజర్స్ తొలి గెలుపును తమ ఖాతాలో వేసుకుంది ఇక మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ వార్నర్ సేన బౌలింగ్ కి వణికిపోయింది వరుస క్రమంలో హైదరాబాద్ జట్టు వికెట్లు తీయడంతో పంజాబ్ ఏ దశలోనూ కోలుకోలేదు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ఇరవై పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయింది షారుఖ్ ఇరవై ఐదు మయాంక్ అగర్వాల్ ఇరవై రెండు పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు ఇక స్వల్ప లక్ష్యంతో చేజింగ్ దిగిన సన్ రైజర్స్ తడబడకుండా ఆడింది ఓపెనర్లు జట్టుకు శుభారంభం ఇచ్చారు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముప్పై ఏడు పరుగులు చేసి అవుట్ అయినా మరో ఓపెనర్ బేర్స్టో మాత్రం అర్ధ సెంచరీతో అరవై మూడు పరుగులు చేసి నాట్అట్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు ఇక ఈ మ్యాచ్ లో కేన్ మామా విలియమ్సన్ మళ్ళీ బరిలోకి దిగటం కూడా సన్ రైజర్స్ కు కలిసి వచ్చింది పదహారు పరుగులు చేసి చివర్లో బేర్ స్టోర్ సహకారం అందించాడు విలియమ్సన్ ఈ విజయంతో ఆఖరి స్థానం నుండి ఐదో స్థానంలోకి వచ్చింది హైదరాబాద్ ఇదే ఆట తీరుతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కు చేరుతుందేమో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ చేయండి